సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ. నరేష్ అంటే అల్లరి, అల్లరి అంటే నరేష్ అనే ఒక ముద్ర, అది చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేయగలిగావు. అది దట్ ఈస్ ది కేస్. తర్వాత అగైన్ యూ హవ్ టేకిన్ అనదర్ న్యూ లీజ్ ఇన్ కెరీర్, బట్ ఇది మళ్ళీ కొత్తగా, ఎంతో కొత్తగా అనిపిస్తుంది చూస్తుంటే, స్క్రీన్ మీద చూస్తుంటే. అండ్ బట్ యాజ్ ఫార్ యాజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ కన్సర్న్డ్, అసలు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇన్ని సినిమాలు మారిపోయి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ సేమ్ ఒరిజినల్ పొజిషన్, అసలు నీ నీ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించింది నీకు? అంటే ఎలా అనిపించింది అంటే సార్, సన్ రైజర్స్ వచ్చి ఉప్పల్ స్టేడియం లాడితే ఎలా ఉంటుంది, మన హోమ్ గ్రౌండ్ ఇది, కామెడీ మన హోమ్ గ్రౌండ్ అండి. సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళి వచ్చి మన హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నట్టుంది. ఫ్యాంటాస్టిక్. తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, నీకు దాంట్లోంచి మళ్ళీ ఆ జానర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా చెయ్యాలంటే అసలు హౌ విల్ ఇట్ ఫీల్స్ ఫర్ యూ నరేష్? సార్ దట్ ఈస్ అన్ యాక్టివ్ థింగ్ సార్. అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి మనం చేసే పాత్రలు. ఒక కామెడీ సినిమా చేస్తుంటే మనం అక్కడ కామెడీ ఎమోట్ చేయాలి, అదే సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు. సో ఐ థింక్ అస్ అన్ యాక్టర్గా 62 సినిమాలండి, ఇది 62 సినిమా, కొడతారు ఇంకా ఇప్పుడు కూడా నేను అలాగే ఇలాంటి. అంటే సో ఇట్స్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ అండి, అంటే ఇట్స్ బీన్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేను చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశాను, బాబు గారు, విశ్వనాథ్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నానండి. సో ఇట్స్ బికమ్ అన్ ఈజీ థింగ్ అండి ఫర్ మీ. వాట్ ఐ బిలీవ్ సార్, యాక్టర్ షుడ్ బి అ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అండి. ఎక్కడంత మన 90% యాక్ట్ చేసినా, 99.9% చేసినా, 1% ఆఫ్ నరేష్ హ్యాస్ టు బి దేర్ అండి. ఎందుకంటే పైన నుంచి ఏదైనా పడుతున్నా, లైట్ పడుతున్నా, ఇంకోటి ఏదన్నా, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఎగ్జాక్ట్. సో అంతలో జీవించేయనని చెప్తానండి, నేను జీవించను కానీ ఎక్కడో నాచురల్గా ఉంటాను మాత్రం ట్రై చేస్తాను. అదే. తర్వాత ఈ ట్రైలర్ ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సీరియస్ టచ్ కనిపించింది. అవునండి. అది వాట్ దట్ సీరియస్ టచ్ కెన్ బి? అంటే ఇట్స్ అబౌట్ అండ్ ఎమోషన్ అండి. అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎంతమందికి, అంటే ప్రతి ఒక్కరు వచ్చి పెళ్ళి ఎప్పుడు పప్పన ఎప్పుడు పెడతామని అడుగుతుంటారండి క్వశ్చన్స్. వాళ్ళ ఇంట్లో ఎంతమంది బాధపడుతుంటారు, ఇంకా అక్కడి నుంచి హౌ ఒక మ్యారేజ్ అన్నది జరగకపోతే వాళ్ళ అప్సైడ్లో అయిపోతుంది జీవితం. సో దాని గురించి చూపిస్తుంది జరుగుతుంది. ఇట్ హ్యాస్ అన్ ఎమోషన్ ఆల్సో అండి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్. ఇట్ హ్యాస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ అండి. అదే దేని గురించి చెప్తున్నా, ఒక ఏ ఇష్యూని అడ్రస్ చేస్తున్నా చెప్పాలి కదండి, ఒక ఫీల్ లైక్. దీంట్లో కూడా ఒక చిన్న సీరియస్ ఇష్యూని అడ్రస్ చేయడం జరుగుతుందండి. చాలా మందికి అది ఇప్పటికీ తెలియదు, అది అంటే బాగుంటుంది పెళ్ళి అనే దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది కొంచెం చూపిద్దాం, అది కామెడీ విధంగా చూపిద్దామని చేయడం జరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ. నరేష్ గారు, ఆ ఒకటి అడక్కు అంటే మాకు గుర్తుకొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు, ఇటు నాన్నగారు, ఆ సినిమానే. ఇప్పుడు దాన్ని మించేలాగా ఈ సినిమా ఉండబోతుందా? ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి? అసలు దానికి దీన్ని కంపేర్ చేయొచ్చు సార్ ఫస్ట్, ఎందుకంటే అది ఇది టోటలీ డిఫరెంట్ అండి. దాంట్లో ఏంటంటే పెళ్లి కాని, అంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నవాడు కదా, దీంట్లో సెటిల్ అయినా పెళ్లి అవ్వనివాడు కదా. సో ఇట్స్ టూ డిఫరెంట్ థింగ్ అండి. మేము చాలా రకరకాల టైటిల్ అనుకున్నాం, బట్ జనరల్గా ఏంటంటే పెళ్ళి ఎప్పుడు, లేకపోతే ఉద్యోగం ఎప్పుడు, లేకపోతే పిల్లలు ఎప్పుడు, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అలాంటి దాని దగ్గర మనకు ఆన్సర్ ఉండదు. సో అలాంటిటప్పుడు హీరో ఆ ఒకటి అంటుంటాడు, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చి పన్ను ఉంటుందండి. సో దానికోసం పెడతాం జరిగింది కానీ, అంటే సినిమాకి కథ క్యాప్టెన్ పెడతాం జరిగింది కానీ ఉండి, దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు. రియల్ లైఫ్లో మిమ్మల్ని ఆ ఒకటి అడగవద్దు అని ఎవరైనా అన్నారా? పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదండి, పెళ్ళి ఎప్పుడు, చదువుకున్నప్పుడు అంతా అడిగారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకేంటి, ఒక 2 కనేయచ్చు కదా అన్న. దట్స్ డిపెండ్స్ ఆన్ మీ అండ్ మై వైఫ్, నాట్ యూ. సో ఆ ఒకటి అడగకుండా ఆ విషయంలో అనిపిస్తుంటుంది. ఇట్స్ అ పర్సనల్ థింగ్ అండి, ఇట్స్ అ పర్సనల్ స్పేస్, యూ కాంట్ గో ఇన్ టు ద పర్సనల్ స్పేస్. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా, అంటే చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్న పరిస్థితి ఉంది, ఈ టైంలో మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అసలు? సార్ ఏం దాంతే సార్, ఎలక్షన్స్ ఉంటే, ఎలక్షన్స్ ఇప్పుడు ఎంతమంది వచ్చారు కదండి థియేటర్స్కి. సో డెఫినెట్గా దాని దారి దాని దీని దారి దీదే. సో ఎంటర్టైన్మెంట్ అన్నది మనకు పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్ అండి. మనకి ఎంత ఉన్నా, టెన్షన్స్ ఉన్నా, హాలిడేస్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, పండుగలు వచ్చినా, సినిమా. సో ప్లస్ మనకి అందరికి ఎగ్జామ్స్ అయిపోయినాయండి, సమ్మర్ వెకేషన్స్. సో చాలామంది బిలో 18 ఉంటారు కదండి, వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళాలి కదా. సో డెఫినెట్గా ఫ్యామిలీతో వచ్చే సినిమా. సో దానికోసం టార్గెట్ చేసి పెట్టిన డేట్ అండి అది 3. హాయ్ హాయ్, మై సెల్ఫ్ హేమవాళ్ళి హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జాతిరత్నాలు ఈజ్ ఏ బిగ్గెస్ట్ హిట్, అది కూడా కామెడీ జోనర్లోనే వచ్చింది. అండ్ ఆ తర్వాత వాట్ యూ డిడ్ వాజ్ నాట్ దట్ మచ్ సక్సెస్ఫుల్, అండ్ అగైన్ యూఆర్ కమింగ్ విత్ ద కామెడీ. డూ యూ థింక్ కామెడీ ఈజ్ యువర్ ప్లస్ పాయింట్? యాక్చువల్లీ నేను జనరల్గా కూడా చాలా ఫనీ అండి, ఎప్పుడైనా మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది, హ్యూమర్ చాలా ఎక్కువ నాకు.
కొట్టాను పర్లేదు, కానీ అలా అనిపించు కరెక్టా అనిపించవచ్చు అప్పుడప్పుడు కొంచెం బట్లర్ తెలుగు అలా మేబీ యూ కెన్ సే దట్. ఎందుకంటే కామెడీ నాకు థియేటర్ డేస్ నుంచి ఇష్టం అండి, కామెడీ ప్లేస్, కామెడీ మూవీస్. సో అది ఒక సీరియస్ బిజినెస్ అండి, అలా చెప్తారు కదా కామెడీ ఈజ్ అ వెరీ సీరియస్ బిజినెస్ అని చెప్తారు. అది ఈజీ కాదు అండ్ మేబీ అందుకే దోస్ క్యారెక్టర్స్ యునో దే కనెక్ట్ ఈజీలీ విత్ పీపుల్ అండ్ ఎవ్రీవన్ లవ్స్ టు హ్యావ్ అ గుడ్ లాఫ్. దే లైక్ టు హ్యావ్ అ లైట్ హార్టెడ్ 2 hours sitting in the theater, forget their own lives. So I think maybe comedy might be that thing. So Naresh garu sir, hi. Hi. So ante koncham gap ichina sare we are very happy to see you on in comedy genre anamata, and trailer was very impressive. అండ్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ బి మోర్ అటాచ్డ్ అని అంటాను నేను, ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డాడ్ డిడ్ మెనీ కామెడీ ఫిలిమ్స్. సో మీకు ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు, అరే మా డాడీ ఈ టైప్ ఆఫ్, అంటే ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి యూ గివెన్ అ ఛాన్స్, సో నాన్నగారు ఇలా చేసి ఉండేవారు అలాంటివి ఏమన్నా ఇందులో లైక్ ఉండుంటే బాగుండు, ఇది మా నాన్నగారు స్టైల్ మీరు ఇందులో ఇంక్లూడ్ చేయండి అని అలాంటి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? అంటే ఫస్ట్ నుంచి మేము ఆవొక్కటడుగు అనుకోలేదు టైటిల్, చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నాం. దాని తర్వాత ఆవొక్కటడుకుని ఈ నాకు తెలిసి 2-3 నెలల ముందు ఫిక్స్ అయ్యామండి. సో అంటే లైఫ్ కమ్స్ ఇన్ ఫుల్ సర్కిల్ అంటారు చూసారా, ఎక్కడో తెలియకుండా ఆ ఒక్కటడుకుకి నేను నాది అది నీ చైల్డ్ ఆర్టిస్ట్కి నీ ఫస్ట్ సినిమా అండి అది నాకు. సో ఆ సినిమాలో రాజనిపస గారి సినిమాలో కూడా నేను ఆ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. సో అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు అదే టైటిల్తో హీరోగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో బరువు ఉందండి, డెఫినెట్గా బాధ్యత ఉంది, బట్ డెఫినెట్గా ఆ రెండు కాపాడుతాం, నాన్నగారి పేరు కాపాడుతాం, మంచి సినిమా తీస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాం. రవి గారు, అబ్బుర్ రవి గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది, కంగ్రాట్స్. అబ్బూరు వారి మాటలు అల్లూరి వారి అల్లరి వారి నోట బాగా పేలంటున్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు అంటే ఈ కొంచెం ట్రైలర్ చూస్తుంటే ఇవి ఉన్నాయి కదా మ్యారేజ్ వెడ్డింగ్స్, వాటి మీద ఏమైనా సెటారికల్గా ఉండిపోతుందా? సెటైర్ అన్నది ఏముండదండి, ఇందాకైనా సీరియస్గా ఉందన్నారు కదా, లైఫ్లో పెళ్ళి కన్నా సీరియస్ మ్యాటర్ ఏమైనా ఉంటుందండి? పెళ్ళి చేసుకునే వాడికి బాగా తెలుస్తుంది, చేసుకోబోయే వాళ్ళకి ఈ సినిమా చూసాక అర్థం అవుతుంది. సీరియస్ మ్యాటర్స్ ఉంటాయండి, ఎమోషనల్ మ్యాటర్స్ ఉంటాయి, ఎమోషనల్గా డీల్ చేస్తాం, సెటారికల్గా డీల్ చేయలేదు. పెళ్ళిని సెటారికల్గా మాత్రం డీల్ చేయలేదు. మ్యారేజెస్ ఆర్గనైజేషన్స్ చాలా వచ్చాయి, అంటే లైఫ్లో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు అందరికీ బాగా ఉండాలనుకుంటారు, వీటి వలన చాలా ఆర్గనైజేషన్స్ వాటికి వచ్చాయి, దానివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కూడా. సో ఈ సినిమాలో కామెడీతో పాటు అలాంటి మెసేజ్ ఏదైనా ఉంటుందా? మెసేజ్ అని చెప్పగానే చూస్తుంటే మనకు అర్థం అవుతుందండి, మన మన గురించి మన మనిషి ఒకడు అక్కడ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే సినిమాలో. సినిమాలో మన అందరు రిప్రజెంట్ చేయటం ఒకటి మొత్తం ప్రపంచానికి తెలిసేలా మాట్లాడుతున్నాడు అని అనిపించేలాగా ఆయన సీన్స్ అన్ని డిజైన్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ రిప్రజెంటేటివ్, పెళ్ళి కాకుండా క్రాస్ రోడ్స్లో ఉండిపోయి ఎటు వెళ్ళాలో తెలియని ఒక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి రిప్రజెంటేటివ్లో సినిమాలో ఆయన ఉంటారు, వాళ్ళందరినీ వాళ్ళందరి గురించి మాట్లాడతారు. నరేష్ గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది, బ్యాక్ టు పెవిలియన్ అంటే మళ్ళీ అల్లరి కామెడీలోకి వచ్చారు, సో ఇవే కంటిన్యూ చేస్తారా లేదా అప్పుడప్పుడు కొంచెం సీరియస్ టచ్ కూడా చేస్తారు? నాని చెప్పినట్టు అది చేస్తాను ఇది చేస్తానండి, బట్ కామెడీ అన్నది నాకు అంటే నా దగ్గర నుంచి చాలా మంది ఇష్టపడుతున్నారు. సో నేను ఒక 3 సినిమాలు చేస్తే దాంట్లో ఒక సీరియస్ సినిమా, 2 కామెడీ సినిమా తప్పకుండా ఉంటాయండి. ఆల్ ది బెస్ట్ అండి, ఇదే బాగుంది మాకు, అంటే చూసే వాళ్ళందరికీ మాకు ఇయే ఎక్కువ ఇష్టం. థ్యాంక్ యూ. హరీష్ అన్న, హరీష్ అన్న ఇక్కడ చెప్పండి సార్. సో మీకు ఒక ట్యాగ్ ఉంటుంది కదా, యాక్చువల్లీ ప్రీవియస్ ఫిలిమ్స్ కెవుకేక ఇందులో మేము చూసుకుంటే కింగ్ సూపర్ స్టార్ పవర్ స్టార్ లాస్ట్లో అల్లర్ నరేష్ అని చెప్పేసి, అది ఇందులో ఏమైనా రెప్లికేట్ చేస్తూ చూపించారా? అండ్ నా ఈవీవి సత్యనారాయణ గారిది యునిక్ టైటిల్ కార్డ్స్ అండ్ దాని తర్వాత వచ్చే పేర్లు కూడా చాలా యునిక్గా ప్లాన్ చేసుకుంటారు ఆయన, అట్లాంటి రిఫరెన్సెస్ ఏమైనా చూడొచ్చా? లేదండి, వి జస్ట్ డెడికేటెడ్ ఆ ఒకటి అడుగుని పెట్టినప్పుడు ఫస్ట్ మేము ఒక టీజర్ ఏదైతే రిలీజ్ అయ్యాము నాన్నగారి కోసం డెడికేట్ చేయడం జరిగిందండి ఆ పేరు ఆడుతున్నందుకు. బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి, మేము అనుకున్నాం టైటిల్స్ కూడా అలా పెడితే ఏమవుతుందంటే నాన్నగారి స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసేస్తారు. సో అలాంటిది ఏముండదండి, జస్ట్ టైటిల్ వర్క్ వాడటం జరిగింది అంతే. మీరు అన్ని రెప్లికేట్ చేస్తున్నారు, గమ్యం అల్లరి నరేష్ గారిని మళ్ళీ చూడొచ్చా మేము? చచ్చిపోయాడు కదండి, ఇంకెక్కడ మళ్ళీ అంటే గమ్యంలో గాల్సిన చచ్చిపోయాడు కదా మళ్ళీ, అలాంటి గాలిసీన్ క్యారెక్టరైజేషన్ మళ్ళీ డెఫినెట్ గా అలాంటి వస్తే డెఫినెట్ గా చేస్తారు. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, ఏదమ్మా చెప్తా సార్? మీరేనే, మీ మొదటి సినిమా చిలక మే 3 ఎగరబోతుంది,
అంటే మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్కి సినిమా ఎక్స్పీరియన్స్ అని చెప్పగలరా? సార్ ముందు దీని ముందు నేను చేసిన అన్ని యానిమేషన్ రిలేటెడ్ చేసాను, ప్రొడ్యూస్ అండ్ డైరెక్షన్ చేశాను నేను యానిమేషన్లో. అక్కడ అఫ్ కోర్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి, అక్కడ మ్యాన్ పవర్, అక్కడ యాక్టర్స్ అందరి క్యారెక్టర్సే కాబట్టి మా ఎవ్రీబడి మనకి ఏది ఏ సీన్ కావాలో అది ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడంటే ఆ లొకేషన్ ఎత్తుకాలి, ఇక్కడ మనకి లైటింగ్ చేయాలి, ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. వర్షం పడవచ్చు, ఒకసారి ఎండ ఎక్కువ రావచ్చు, క్లౌడ్ లైటింగ్ చేంజ్ అవ్వచ్చు. ఈ ఛాలెంజెస్ ఉంటాయండి లైఫ్ ఫీల్డ్లో. మేకింగ్ షూర్ ప్రొడక్షన్ యూనిట్లో అన్నీ వచ్చాయా లేదా, కెమెరాలు వచ్చాయా, ఈ ఛాలెంజెస్ అండ్ స్ట్రెస్ ఉంటుందండి. బట్ ఇట్ ఈస్ వెరీ ఎంజాయబుల్. ఇది ఫస్ట్ సినిమా అయినా నాది. ఐ గాట్ టు వర్క్ విత్ బెస్ట్ యాక్టర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్, బెస్ట్ రైటర్ అబ్బూరి గారు, లవ్లీ యంగ్ డైరెక్టర్ అండ్ గ్రేట్ డిఓపి యాజ్ వెల్ యాజ్ వండర్ఫుల్ ఎడిటర్. సో నాకు టీమ్ మంచిగా దొరికింది కాబట్టి నాకు అది డెబ్యూటెంట్ అని అనిపించట్లేదు. సో ఐ రియలీ ఎంజాయిడ్ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ డెఫినెట్లీ ఇది జస్ట్ బిగినింగ్ అండి, ఇంకా చాలా వస్తాయి. నరేష్ గారు, అయితే మీరు మళ్ళీ కమ్బ్యాక్ అంటే మీ ఓన్ జోనర్లోకి వచ్చేసారు, బట్ రీసెంట్గా చూస్తుంటే మ్యాడ్, ఓం భీమ్ భూష్ ఇలాంటి సినిమాలు చాలా హిట్ అయ్యాయి కామెడీ పరంగా. బట్ కొన్ని మూవీస్ కామెడీ జోనర్లో వచ్చినా కూడా పెద్దగా ఎక్కట్లేదు. ఈ సినిమా విషయంలో మీరు ఎట్లాంటి కేర్ తీసుకున్నారు, ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? సినిమా కంటెంట్ బాగుంటే ఎక్కుతుందండి. సో డెఫినెట్గా ఈ సినిమాలో మేము కంటెంట్ నమ్మాం డెఫినెట్గా. అండ్ దీంట్లో కూడా మీ స్పూఫ్ కానివ్వండి, స్లాప్స్టిక్ కామెడీకి వెళ్లకుండా ఆర్గానిక్ కామెడీకి వెళ్ళేవండి. సో కథల నుంచి కామెడీ వస్తుంది, క్యారెక్టర్స్ నుంచి కామెడీ వస్తుంది కానివ్వండి. కామెడీ కోసం కథ రాయలేదు మేము. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ, అంటే మీరు అది మీరు చూసిన తర్వాత మీరు డిసైడ్ అవుతారు, ఆడియన్స్ డిసైడ్ చేయాలంటే. మీ సినిమా చేసినంత వరకు మేము కష్టపడతాం 100%. సో అది బాగుందా బాగాలేదని ఫ్రైడే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో బట్ వీఆర్ వెరీ పాజిటివ్ అండి. అంటే తెలిసిపోతుంది కదా, ఒక సినిమా చేసిన తర్వాత మనకు ఫీలింగ్ తెలిసిపోతుంది కదండి. సో వీఆర్ అంటే ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. నరేష్ ఆడుతుంది కమ్బ్యాక్ ఇచ్చి. సో ఒక టైంలో ఏ సినిమాలు ఆడకపోయినా బాగోపోయినా నరేష్ సినిమా రిలీజ్ అయితే అబ్బా సాయిరామ్ అనిపించేది, వెళ్ళి చూసుకోవడానికి కంఫర్ట్ ఇచ్చేవారు, మేము కొనే టికెట్కి వర్త్ చూపించేవారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చేస్తున్నారు మీరు. సో ఇప్పుడు ఈ సినిమా మళ్ళా బ్యాక్ టు పెవిలియన్లా మీకు ఉంటుంది అంటారా? బ్యాక్ టు పెవిలియన్ అని కాదండి, మళ్ళీ అంటే నేను రాజీవ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఇట్స్ ప్రొడ్యూసర్ చాయిస్ అండి. నేను రాజీవ్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నారంటే, నేను మీతోటి కామెడీ ఫుల్ లెంత్ కామెడీ అండి, బెండ్ అప్పారు, కితకతలు, అలాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పారు. సో ఇప్పుడు ఇట్స్ అబౌట్ అ ప్రొడ్యూసర్, వాళ్ళకి ఏం కావాలో నేను డెలివర్ చేయాలి అంతేగాని, నేను సీరియస్ సినిమా చేస్తాను మీరు చేయండి నేను చెప్పనండి. సో అలాగే కథ కుదరాలండి. సో నేను నాంది తర్వాత చాలా కథలు విన్నానండి, మొన్న ఉగ్రం తర్వాత, నాసామి రంగ తర్వాత కూడా విన్నాను. నాకు అంత అంటే ఇదివరకు అంత అంటే నాకు ఫస్ట్ నేను ఒక కామెడీ కథ చెప్పినప్పుడు నేను ఎంజాయ్ చేయాలండి, అంటే దీంట్లో అంత స్కోప్ ఉంది, అంతమంది ఆడియన్స్ నవ్వుతారు, నవ్వించగలుగుతాను, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలండి. సో అలాంటివి పెద్ద రాలేదు. బట్ ఈ కథ విన్నప్పుడు డెఫినెట్గా చాలా మంచి మీనింగ్ఫుల్ మెసేజెస్ ఉన్నాయి, అంటే మెసేజ్ చెప్పొచ్చు. అండ్ పెళ్లి కాని అనేది ఇట్స్ నాట్ లైక్ మన ఒక తెలుగు ప్రాబ్లమే కదండి, తెలుగు స్టేట్స్ ప్రాబ్లమే కదండి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అందరికీ అదే ప్రాబ్లం ఉంది. సో అందరికీ అపీల్ అవుతుందని ఈ సినిమా చేయడం జరిగిందండి. అండ్ ఆడియన్స్ అడగమన్న క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు చాలా రీరిలీజ్ సినిమాలు వస్తున్నాయి, ఇఫ్ రీరిలీజ్ చేయాలనుకుంటే మీ సినిమాల్లో ఏ సినిమా చేస్తారు? నేను ఆడియన్స్కి ఏదైతే ఇష్టమో ఆ సినిమా చేస్తానండి. కితకితల, సో కితకితల రిలీజ్ అందరు చూడండి, ఆడియన్స్ కితకితలు అన్నారు కాబట్టి ఐ ప్లాన్. రాజీవ్ గారు కితకితల, ఓకే కితకితలు. నరేష్ గారు సుడిగాడా? నరేష్ గారు, సో మీ అందరికీ కొత్తగా ఇంకోటి చెప్తున్నాను, ప్రాబ్లీ ఐ స్టార్టెడ్ రైటింగ్ సుడిగాడు 2, నెక్స్ట్ ఇయర్ విల్ ప్రాబ్లీ సీ సుడిగాడు 2. నరేష్ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల కొడుకు ఇది హాట్ టాపిక్, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఆ ఒకటి అడగండి, ఆ ఒకటి అడగకూడదు సార్. ఇక్కడ మాకు అలాంటి కాదు సార్, ఇక్కడ మా ఒక సినిమాకి వచ్చినప్పుడు ప్రతి కాస్ట్ క్రీడని కాదండి, అందరూ రావాలి ఒక సినిమాకి. సో ఐఎమ్ నాట్, నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, పొలిటికల్గా నేను ఎప్పుడు జాయిన్ అవుతాను అనుకోలేదు, అవను కూడా. సో నాకు అలాంటిటప్పుడు పార్టీస్ ఇష్టం లేదండి. సో ఐ సపోర్ట్ వాట్ ఎవర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ సపోర్ట్. ఓటేస్తుంటారా? ఓటేసానండి, మన తెలంగాణ ఎలక్షన్స్ లో వేసా ఓటు. ఇక్కడ ఉంది హైదరాబాద్. ఓకే, హలో మల్లి గారు, హాయ్ అండి.
హలో సార్, ఐఎమ్ బబిత. యాక్చువల్గా మీరు రాసుకున్న స్టోరీ కామెడీ అయినప్పటికీ ఇంతమంది కామెడీ స్టార్స్ని, జామీ లీవర్ గారు, హర్ష గారు, రవి వెన్నెల కిషోర్ గారిని, ఇంతమందిని పెట్టుకొని ఫర్ ద ఫస్ట్ టైం మీరు పెద్ద ప్రాజెక్ట్ అనే చెప్పాలి మీకు, బీయింగ్ అ ఫస్ట్ డైరెక్టర్గా. సో ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది? అండ్ జమీ లీవర్ గారితో వర్క్ చేయించారు, ఫస్ట్ టైం మన తెలుగు స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. సో వీళ్ళందరినీ ఒకే దగ్గర పెట్టి వర్క్ చేయించడం, హౌ ఛాలెంజింగ్ ఇట్ వాస్ ఫర్ యూ? యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరిని చూస్తూ వాళ్ళు చేసే కామెడీకి. వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూనే చేశాను నేను, నాకు ఎటువంటి ఇది లేదు. థ్యాంక్ యూ. రాజీవ్ గారు. హలో. ప్రొడ్యూసర్ రాజీవ్ గారు. యా, చెప్పండి సార్. యాక్చువల్లీ దిల్ రాజు గారి లవ్ మూవీ ఈ వీకెండ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది యాక్చువల్లీ, బట్ పోస్ట్ పోన్డ్ ఐపీఎల్ వల్ల, లేకపోతే ఎలక్షన్స్ వల్ల. అంటే జనాలు మూడ్ డిఫరెంట్గా ఉంటుంది. నరేష్ గారు అన్నట్టు ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి ఉంటుంది స్కోప్, బట్ ఏంటంటే టోటల్లీ అటెన్షన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక అటెన్షన్ గ్రాప్ చేస్తూ చేసే ప్రమోషన్స్ ఎంత డిఫికల్ట్గా ఉన్నాయి, ఎంత ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు డెఫినెట్లీ అండి, ఇది ఒక రిస్కీ డెసిషన్ మే 3rd రిలీజ్ చేయటం. కానీ ఒక ఇలాంటి ఎనీ టైం ఇలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఏంటంటే అఫ్కోర్స్ రైట్ నో ఆల్ ఐ బాల్స్ ఆర్ ఇన్ ఎలక్షన్స్. కానీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అఫ్కోర్స్ మనం ఇప్పుడు జస్ట్ లైక్ మన లైఫ్, డైలీ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్, మనకి అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. పెద్ద సినిమాలు ఆర్ చిన్న సినిమాలు డెఫినెట్లీ ఇది వాళ్ళకి రైట్ టైం కాదు. మాది వెరీ గుడ్ ఫిలిం అండ్ ఆల్సో మేడ్ ఆన్ వెరీ గుడ్ బడ్జెట్ అండ్ విత్ వెరీ గుడ్ యాక్టర్స్. సో ఎంటర్టైన్మెంట్ వైజ్ ఫుల్లీ ఉంది. సినిమా చూసాక మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది ఏ టైంలో రిలీజ్ చేస్తున్నా బాగా చేస్తుందని. అండ్ ఎప్పుడైతే వేరే సినిమాలు లేవో, వీ ఫీల్ ఇట్స్ అ గుడ్ టైం టు రిలీజ్ ద ఫిలిం. అఫ్కోర్స్ ఇది ఒక గ్యాంబులే, కానీ మాకు నమ్మకం పబ్లిక్ థియేటర్కి వస్తారు, చూస్తారు. అఫ్కోర్స్ తెలంగాణలో ఎలక్షన్ ఇష్యూ అంత లేదనుకోండి, కానీ ఆంధ్ర సైడ్ ఉంది. బట్ డెఫినెట్లీ అక్కడ కూడా ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ కావాలి. అఫ్కోర్స్ ఎలక్షన్ ర్యాలీస్ ఇవన్నీ కొంచెం డైవర్ట్ అవుతాయి మాకు, బట్ స్టిల్ లైక్ వీ ఆల్ నీడ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఈ ఫిలిం ఆ ఒకటి అడుక్కు డెఫినెట్లీ ఆ ఎంటర్టైన్మెంట్ మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్కి ఇస్తాం. యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా మీరు, యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అదర్ బిజినెస్. యా సార్. ఆ బిజినెస్తో కంపేర్ చేసుకుంటే ఫిలిం ఇండస్ట్రీ ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది, లేకపోతే ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉంది? అన్ని ఫీల్డ్లో ఛాలెంజెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఫిలింలో డిఫరెంట్, ఐ మీన్ ఫిలిం ఇండస్ట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్, మా ఫీల్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్. మాకు ఎగ్జాంపుల్ ఒక యానిమేషన్ ఎపిసోడ్ చేయాలంటే 100 మంది మినిమం ఎపిసోడ్ 1 మంత్ పనిచేయాలి. ఇక్కడ ఒక సినిమా తీయాలంటే టోటల్గా ఒక 200 మంది క్రూ అవసరం ఉంటుంది. సో డిఫరెంట్ ఛాలెంజెస్ ఇక్కడ అండ్ అక్కడ. ఏదైనా అండి, అఫ్కోర్స్ ఎనీ ఇండస్ట్రీ ఈజ్ డిఫికల్ట్. ఫిలిం ఇండస్ట్రీ మీద అఫ్కోర్స్ ఆల్ ఐబాల్స్ ఆర్ దేర్ ఆన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆబ్వియస్లీ నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ ఫాస్టెస్ట్. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు తెలుగు ఆడియన్స్ ఫర్ ఐఎమ్ షూర్ దే విల్ సపోర్ట్ బై గోయింగ్ టు సి అల్లరి గారు అండ్ ఫరియాస్ ఆ ఒకటి అడుక్కు. నరేష్ గారు. నరేష్ గారు ఇక్కడ. సరే, ఇందా ఈ సినిమా అంతా కూడా ఏంటంటే పెళ్ళి ఎప్పుడు అవుతుంది ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్ కదా, పెళ్ళి అనే దాని మీద నడుస్తుంది కదా. మీరు పెళ్ళైన తర్వాత ఇంట్లో ఎక్కువగా ఆ ఒకటి అడుక్కు అని చెప్పింది ఏంటి? ఏం చెప్తా ఉండి, బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తోటి సాటర్డే సండే ఎన్నింటికి వస్తూనే ఉంటారు, ఆ ఒకటి అడుక్కు వెళ్ళిపోతూ ఉంటా అంతే. కానీ చాలా అడుగుతుంటారు కదా, ఆ ఒకటి అడక అనేది మనకి జస్ట్ ఓన్లీ వన్స్. ఏముంటుంది టైం బయటకు వెళ్తుంటే ఎన్నింటికి వస్తారు, లేట్ అవుతుందంటే అదే అడుగుతారు కదా. అప్పుడు అక్కడి నుంచి వచ్చే రిప్లై ఏంటి? ఏమంటారండి, ఇంటికి రా చెప్తానంటారు. హలో పారి అమ్మ. యాక్చువల్లీ చిట్టి అనగానే కొన్ని కొన్ని నరుస్తుంటారు మనవాళ్ళు, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి ఇలా అని చెప్పేసి. మరి దీంట్లో సిద్ధి అనగానే మాకు గుర్తొచ్చే ఆ హుక్ డైలాగ్ ఏంటి? ఆ చిన్న గో విత్ ద ఫ్లో అనే క్యారెక్టర్ బేసిస్ అండి. బేసిక్లీ అమ్మాయి చాలా కూల్గా చిల్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఆలోచించదు. సో ఐ థింక్ గో విత్ ద ఫ్లో అనే టైటిల్ అండ్ ఇంట్రో సాంగ్ కూడా దాని గురించే ఉంది. సో మీరు చూస్తారు, ఐ థింక్ యుల్ మేబీ కనెక్ట్. మీ నేచర్ అలాగే ఉంటుందా, గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటుందా? అవునండి, అలానే ఇక్కడ వరకు వచ్చాను. నరేష్ గారు. హలో సార్. నరేష్ గారు ఇంకొకసారి.
యాక్చువల్గా నాంది అప్పుడు డైరెక్టర్ చెప్పారు ఇక్కడ నుంచి ఈయన అల్లరి నరేష్ కాదు నాంది నరేష్ అని చెప్పి. బట్ ఆ సినిమా చేసిన జస్ట్ 2 మూవీస్ తర్వాత మళ్ళీ అల్లరి ఈజ్ బ్యాక్ అని పెట్టుకున్నారు కదా. అంటే ఏంటి ఇమీడియట్ నాంది తర్వాత మారేడుమల్లి అయింది, ఉగ్రం అయింది, అదే అట్లీస్ట్ 2 అవర్స్ మొన్న నాస్వామి రంగ రిలీజ్ అయింది. రిలీజ్ తర్వాత మళ్ళీ నాంది 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది సార్, 6 సంవత్సరాలు పట్టిందండి మళ్ళీ కామెడీ సినిమా చేయటానికి. సార్ అల్లరి నరేష్ ఒక 50-60 సినిమాలు చేసాడు సార్, బట్ నాంది నరేష్ మళ్ళీ 4 సినిమాలకి మళ్ళీ అల్లరి ఈజ్ బ్యాక్ అని రావడానికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు ఆ సినిమా చేసినప్పుడు అక్కడ విజయ్ కనకమాడల గారు క్లియర్గా చెప్పారండి, ఇది సీరియస్ ఫిల్మ్, అల్లరి నరేష్ అంటే అల్లరి అని ఎక్కడో మనం టైటిల్ వేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారండి కామెడీ, అందుకు నరేష్ వేస్తున్నాడు సార్ మీ ఇష్టం అండి, అది ఇచ్చే డైరెక్టర్స్ కావాలండి. నా సినిమాలు మీరు టైటిల్ ఇలాగ వేయండి అలా వేయండి అని ఎప్పుడు అనలేదండి. ఒకసారి దీంట్లో ఒక రోలింగ్ టైటిల్స్ ఒక వేసిన రోజులు ఉన్నాయండి. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అందరూ కామెడీకి వస్తున్నప్పుడు ఆయన అన్నారు స్పెసిఫిక్గా, సార్ నాకు అల్లరి నరేషన్ వేసుకుంటాను వేస్తాను సార్ అన్నారు. సో ఇట్స్ థింగ్ అండి, వేయండి వేయొద్దని ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి, నాట్ మై కాల్. అయితే మీ బాబాయ్ నాని వచ్చారు కదా ఇందాక, మీ ఇద్దరి మధ్యన మీరు ఆయన అడిగినప్పుడు ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఒకటి అడక్కు అనే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన? ఒకటి అడక్కు అంటే ఎప్పుడన్నా బయటకు వెళ్దాం ప్లాన్ చేసుకుంటా ఉండరు, ఎక్కడికన్నా ట్రిప్స్ కన్నా వెళ్ళినప్పుడు సడన్గా షూటింగ్లు వస్తాయి, తనకు వచ్చినా నాకు వచ్చినా అదేంటి మాట అనుకున్నాం కదా టికెట్ బుక్ చేసాం కదా అంటే ఏం చేస్తాం బాబు షూటింగ్ వచ్చింది అంటే ఆ ఒకటి అడక్కు బయటకు రమ్మ. హలో సార్, డైరెక్టర్ గారు. హలో సార్, నా పేరు శ్రీవత్సన్. సార్ మీరు కామెడీ ఫిల్మ్స్ చేసేటప్పుడు అల్లరి నరేష్ గారు డెఫినెట్లీ ఆబ్వియస్ చాయిస్, కానీ ఆయన కామెడీ అన్ని సినిమాలు చేసేసరికి డిస్టింక్షన్ కూడా చాలా కష్టం కదా, అంటే ఎలాంటి కామెడీ చేస్తే నరేష్ గారు చేస్తే కొత్తగా ఉంటుంది అనేది కూడా ఛాలెంజ్ కదా. సో ఇది నరేష్ గారిది సిచ్యువేషనల్ కామెడీ అండి, ఇది అంతకుముందు చేసిన అంటే స్లాప్ స్టిక్ కామెడీ ఉంది, స్లూప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇది మాత్రం సిచ్యువేషనల్ కామెడీతో చేసాం. ఇప్పుడు కొత్త నరేష్ గారిని కొత్త కామెడీ విధానంలో చూస్తారు డెఫినెట్గా. After Jati Ratnalu, you could have done like the regular commercial blockbusters, but you did a special appearance, you did a dance appearance, you did a web series. So is it difficult for you to choose your next project after a hit, or what was the situation like after Jati Ratnalu? Definitely difficulty aithe vachindi because I was very new to the industry. I had no godfather, no role model at that point kada. So any decisions nene, you know, choose chestanu, and at some point of course I realized that all of this has to be koncham planned ga, and I think 1 year padindi naaku easy ga to understand how to navigate through all of this, and ippudu I think I feel like a completely new person in entering the industry again. కానీ ఎప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ అన్ అవుట్ సైడర్ అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్. ఓ జాతిరత్నాలు రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు ఓన్ చేసేసారు అందరూ, ఇండస్ట్రీ ఆడియన్స్ అందరూ, అండ్ ఐ నో రైట్, అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద హోల్ థింగ్ బికాస్ యు ఆల్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ మీ. సిద్ధి అలియాస్ ఫరియా గారు, ఇందాక మీరు స్టేజ్ ఎక్కే ముందు మీ కాళ్ళకి దెబ్బ తగిలింది అనుకున్నాను, పాపం బ్లడ్ వస్తుందేమో అని. అక్కడ చూస్తే ఒక టాటూ ఉంది, సో వాట్ వాస్ ద రీజన్ అబౌట్ దట్ టాటూ అండ్ వాట్ వాస్ ద మీనింగ్ అబౌట్ దట్? ఏమన్నారు ఇది ఎంత మిస్ అయ్యానో తెలుసా, మీ కౌంటర్స్ బాగున్నాయి. యాక్చువల్లీ ఇవి రూట్స్ అండి, because personally I believe that the stronger your roots are, the higher you can grow, and that is the reason why I got this done. I feel like grounding is very, very important, especially when you're dealing with a public life, and yeah, it's a reminder for me to be myself, to be true to my core. Thank you Andy. So Naresh garu, సో ఇప్పుడు ఆ ఒకటి అడక్కు అంటూ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కోసం వస్తుంది కదా ఈ మూవీ, అయితే టాలీవుడ్లో కూడా చాలామంది ఉన్నారు. సో మన ప్రభాస్ తీసుకున్న, ఎవరిని తీసుకున్న, మొన్న వచ్చిన విశాల్ కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ అడుగుతున్న ప్రశ్న ఇంటర్వ్యూ లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఎట్లా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు మీరు? అది అందరూ కాదు, నన్ను కూడా అడిగారు పెళ్ళి అవ్వక ముందు, దాదాపు 6 సంవత్సరాలు అడిగారు ఎప్పుడు పెళ్ళెప్పుడు అని. సో ఐ థింక్ ఇట్స్ బికమ్ అంటే అది వాళ్ళ ఇష్టం కదండి, వాళ్ళు ఇప్పుడు పెళ్ళి చేసుకుంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇది.
సో ఐ హావ్ నథింగ్ టు సే అబౌట్ దట్. నరేష్ గారు, ఓకే లాస్ట్ క్వశ్చన్ అండి. నరేష్ గారు, yes, చెప్ప. సో హియర్ ఆర్గానిక్ కామెడీతో లైక్ యు ఆర్ సేయింగ్ లైక్ కమింగ్ బ్యాక్ రైట్ ఆర్గానిక్ కామెడీతో ఆర్గానిక్ కామెడీ యూ ఆర్ కమింగ్ బ్యాక్ రైట్ సో హౌ ఐ మీన్ ఎంత కేర్ తీసుకున్నారు అండ్ ఆల్సో అడ్రస్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో క్యాస్ట్ అండ్ క్రూ వెన్నెల్ కిషోర్ అండ్ ఆల్సో మురళీ శర్మ అడ్రస్ ఆయన తీసుకొచ్చిన ఇష్యూ చాలా బాగుందండి. ఇప్పటి వరకు చెప్పలేదు అండ్ అందరికీ తెలుసు ఎక్కడో ఇదే పాయింట్ ఆఫ్ టైంలో మన సంబంధాలు చూసుకుంటాం లేకపోతే ఎక్కడో. సో మ్యారేజ్ అన్న దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది చాలామంది తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళతో డిస్కస్ చేశారా మ్యారేజ్ ఇష్యూస్? అదేనండి నేను చెప్తున్నాను కదా, ఏ జనరేషన్ అయినా మీరు ఒక పెళ్లికాన్ ప్రసాద్ అని అప్పుడు వెంకటేష్ గారు చేశారు, దాని తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో విశ్వక్సేన్ చేశారు అశోక కళ్యాణం అని. సో డెఫినెట్గా ప్రతి ఎప్పుడు ఎన్ని డెకేడ్స్ మారినా ఆ ప్రాబ్లం మాత్రం మారట్లేదు, పెళ్ళి ఎప్పుడు అని అడిగి వాళ్ళు మారట్లేదు. సో అందుకని ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, మీకు వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టండి అంతే, పెళ్ళప్పుడు మాత్రం అడగొద్దని. సో ఏముంటుందండి, నథింగ్ టు సే. అబూర్రావు గారు, అబూర్రావు సార్, సార్ ఒకప్పుడు కామెడీ ఫిలిమ్స్లో చాలా మంచి స్టోరీ ఉండేది, కామెడీ హైజీనిక్ కామెడీ ఉండేది. తర్వాత ఒక కొంత ఫేజ్లో ఏంటంటే కామెడీ వర్క్ అయినా స్టోరీ కొద్దిగా అటు ఇటుగా ఉన్నా ఒక కొంచెం ఆడియన్స్ కూడా చూసి చూడనట్టు వదిలేసేవారు. కామెడీ వర్క్ అయితే లా బై అండ్ లార్జ్ సినిమా ఇదే సక్సెస్, అలా చాలా సినిమాలు వచ్చినాయి. బట్ ఈ మధ్యకాలంలో చూస్తుంటే కామెడీ ఫిలిమ్స్ మీద కూడా చాలా క్రిటికల్గా అయిపోయారు, ఎంత నవ్వుకున్నా సరే లాస్ట్కి ఒక కంప్లీట్ కంక్లూజన్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే కామెడీ సినిమాలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక రైటర్గా ఎంత టఫ్ ఇలాంటి టైంలో ఒక కామెడీ సినిమాగా రాయడం? చాలా చాలా టఫ్ అండి, ఎందుకంటే అవైలబుల్ సోర్సెస్లో ఏది స్టార్ట్ చేసినా యూట్యూబ్ చూసినా ఇంకోటి చూసినా ఇంకోటి చూసినా ఎప్పుడూ ఎదురుకున్న కామెడీ ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని మీకు మిమ్మల్ని నవ్వించాలంటే వెనకాల బేసిక్గా దాంట్లో ట్రూత్ ఉండదు, ఆ నిజం ఉండి ఆ సిచ్యువేషన్ ఉంటే మనం నవ్వించవచ్చు. అండ్ ఎండ్లో ఏదో ఫినిషింగ్ అన్నది ఉంది చూసారా, 360 trillion బిజినెస్ జరుగుతుంది పెళ్లి మీద ఇండియాలో, ఓన్లీ పెళ్లి సంబంధాలు వీటి మీద 2500 crore బిజినెస్ జరుగుతుంది. ఈ చిన్న హింట్ చాలు మీకు దీంట్లో సీరియస్నెస్ ఎంత ఉందో చెప్పడానికి. నవ్విస్తూనే వీటన్నిటి గురించి మాట్లాడతాం. ఒక మీమర్కో లేకపోతే ఒక టీవీలో స్పూప్స్ చేసేవాళ్ళకో మీరు అన్నట్టు ఇందాక ఏంటంటే ఒక సమయంతో ఒక సందర్భంతో ఒక సిచ్యువేషన్తో సంబంధం లేదు, జస్ట్ దట్ ఆ టైంకి ఆ పంచ్ అనేది ల్యాండ్ అయితే వర్క్ అయిపోతుంది. బట్ ఒక సినిమా రైటర్కి అలా ఉండదు, ఏంటంటే అన్నీ కుదరాలి, అది అసలు పెద్ద ఛాలెంజ్ కదా. చాలా పెద్ద ఛాలెంజ్ అండి, అంటే మీరు ఎవరికి పడితే అది రాసేయలేరు, ఎక్కడ రాసేయలేరు. స్పెసిఫిక్ ఆర్టిస్ట్ స్పెసిఫిక్ ఉంటాయండి, ఆయన చేసిన గత సినిమాలన్నీ ఆయన టైమింగ్ ఒకటి ఉంటుంది, నరేష్ గారి టైమింగ్ ఒకటి ఉంటుంది, అండ్ ఈ సినిమా క్యారెక్టర్ ఒక టైమింగ్ ఉంటుంది, రెండు బ్యాలెన్స్ చేసుకునే ఆ సిచ్యువేషన్కి రాయడమేనే వెరీ టఫ్ జాబ్. చాలా కష్టమైన విషయం, నేను కష్టపడ్డా. ఇప్పుడు మన జర్నలిస్ట్ శివ గారి బర్త్డే కాబట్టి ఆయన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విషింగ్ యు వెరీ హ్యాపీ బర్త్డే శివ గారు. సో రిక్వెస్టింగ్ యూ టు జాయిన్ అస్ ఆన్ ద డయాస్ ఇండస్ట్రీ హిట్ శివ గారు.